श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्त देव वनिता लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्द घटाक्ष लब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुम्बिनी सरसिजां वंदे मुकुंद प्रियां शुंभलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा श्री महागणाधिपतये नमः महासरस्वत्यै नमः वेंकटेशाय नमः। ప్రేక్షకులందరికీ 2021 నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు। ఈరోజు జనవరి నెల 1వ తారీఖు 2021 శుక్రవారం చాలామంది రాశి ఫలితాలు అనగానే ఉగాది నుండి ప్రారంభమవుతాయని మన తెలుగువారి యొక్క మొదటి పర్వదినం ఉగాది ఆ రోజునే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు కొనసాగుతాయి। అయితే చాలామంది హిందూయేతరులైనటువంటి వారు ప్రత్యేకించి హిందువులలో కూడా కొందరు 2021 కేవలం నెల సంవత్సరం ఇవి మాత్రమే మారుతూ ఉంటాయి అయినా కూడా దేశ విదేశాలలో ఉండేటువంటి వారు కూడాను యూట్యూబ్లో మన కార్యక్రమాలను వీక్షించేటువంటి వారు 2021 మా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు। వారి కోసమే ప్రత్యేకించి ఈనాటి కార్యక్రమం 2021 లో మేషము నుండి మీనము వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మరి ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేకించి మనం తెలుసుకుందాం। ముందుగా యూట్యూబ్ ద్వారా గానివండి టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రేక్షకులందరికీ మరొక్కసారి నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు। విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। 2021 లో రాశి ఫలితాలలో ముందుగా మేష రాశి। ఈ రాశి వారికి ఆదాయం 8 గాను వ్యయం 14 గాను ఉన్నది। రాజపూజ్యత 4 అవమానం 3। వ్యయం ఉన్నది అంటే సాధారణంగా ఈ రాశివారు ఆర్థికంగా ఎన్నో మార్గాలు ఉన్నాయని భావించాలి। ఈ యొక్క కందాయ ఫలాన్ని గానివ్వండి రాజపూజ్యత అవమానాన్ని గాని చూసి ఎవరు నిరుత్సాహపడనక్కరలేదు। ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణ విశేషాలలో ప్రత్యేకమైనటువంటి ఏ రాశులు ద్వాదశ భావాలలో ప్రతి వారికి శుభవీక్షణ కలిగిస్తూ ఉన్నారు అశుభ వీక్షణ మిశ్రమ ఫలితాలు కలిగించేటువంటి వారికి పరిస్కారాలు ఏంటో కూడాను చక్కగా మనం తెలుసుకుందాం ఆ ఉగాది పంచాంగ శ్రవణ రోజున। మరైతే మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఈ 2021 లో చాలా అనుకూలంగా ఉంటాయి। స్థిర ఆస్తి లాభాలు ఎక్కువగా ఉంటాయి। మీ ఆస్తి విలువ ఇంతకు ముందు ఏదైతే మీరు కొని ఉంటారో దానికి 4 రెట్లు లాభం పెరుగుతూ ఉంది। రెట్టింపు లాభాన్ని స్థిరాస్తి మీద ఈ మేషరాశి వారు ఈ యొక్క న్యూ ఇయర్ లో పొందగలుగుతారు। వాహనం లేనటువంటి వారికి వాహన యోగం సిద్ధిస్తుంది।
గ్రహం లేని వారికి గ్రహయోగం ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను విద్యా రంగంలో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ కరోనా మహమ్మారి వలన వెనుకబడినటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ ఈ మేష రాశి వారికి ఈ యొక్క న్యూ ఇయర్ లో గాడిలో పడుతుంది కరోనా వలన ఎన్నో అమూల్యమైనటువంటి పాఠాలను తెలుసుకుంటారు విద్యా రంగంలో విద్యార్థులు దానికి రెట్టింపుగా మీరు శ్రమిస్తారు మీ శ్రమకు తగినటువంటి మంచి మార్కులు మంచి ర్యాంకులు ఆశించిన విధంగా పొందగలుగుతారు రాజకీయ నాయకులు మంచి పదవిలో ఉంటారు ఈ సంవత్సరం ఏ పని ప్రారంభించినా నాలుగు రెట్లు లాభాన్ని పొందుతారు ఇంటి గుట్టు గోప్యంగా ఉంచాలి అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన రావణాసురుని యొక్క ఉదరభాండంలో ఉండేటువంటి అమృతాన్ని తెలుసుకున్నటువంటి విభీషణుడు సోదరుడే వెళ్ళి ఇంటి గుట్టు రట్టు చేశాడు అలాగా ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన మీ ఇంటి గుట్టుని ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలి ఇంటి గుట్టునే గనక మీరు ఇతరులకు చెప్పినట్లయితే ఇంటి పెద్దవారైనటువంటి తండ్రి గారికి మీ పెద్ద అన్నయ్య గారికి కాస్త అవమానాలు లభించేదానికి అవకాశం ఉంది కావున ఈ రాశి వారికి ఇంటి గుట్టుని గోప్యంగా ఉంచమని రాశిఫరంగా సూచన చేస్తున్నాం అలాగే ఏది జరిగినా మన మంచికే అనేటువంటి ధోరణిలో వెళ్ళడం వలన 2021 లో దైవబలం మీకు తోడవుతుంది గోప్యం అనేది చాలా అవసరం ఈ రాశి వారికి నవిత్తం దర్శయేత్ ప్రాజ్ఞః తెలివైనటువంటి వాళ్ళు నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత బంగారం ఉంది అని చెప్పి చూపించరు కదండి ధనాన్ని గోప్యంగా ఉంచమని సుభాషిత శాస్త్రం చెబుతుంది అలాగే ఈ రాశిలో వారు ఎంత ధనవంతులైనప్పటికీ కూడాను చాలా సాదా సీదాగా వ్యవహరించడం వలన నరఘోష నుండి మీరు తప్పించుకుంటారు అలాగే ఈ రాశి వారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించడం ఎంతైనా శ్రేయదాయకం దాని తగినటువంటి మార్గాలు కూడాను మీకు భగవత్ కటాక్షం వలన లభిస్తాయి ఈ మేష రాశి వారికి సేవా సంస్థలు ఎవరైతే ప్రారంభించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వారికి మంచి పేరు లభిస్తుంది అది అనాథాశ్రమాలు కానివ్వండి వృద్ధాశ్రమాలు కానివ్వండి వారికి మంచి కీర్తి లభిస్తుంది స్నేహం బంధుత్వం ఆప్యాయత పరిచయాలు అన్నిటికంటే ధనమే చాలా విలువైనది అని మీరు తెలుసుకుంటారు బెల్లం ఉంటేనే ఈగలు ఏ విధంగా అయితే చేరుతాయో నీరు ఉంటేనే జలప్రాణులు కప్పలు కానివ్వండి చేపలు కానివ్వండి ఆ చెరువులోకి ఏ విధంగా నివసించడానికి చేరుతాయో ఆ విధంగా ధనం మూలం ఇదం జగత్ అన్న విధంగా ఈ రాశి వారి చుట్టూ కూడాను మీ దగ్గర డబ్బును బట్టి మాత్రమే మీ దగ్గర ధనానికి విలువని మాత్రమే ఇచ్చి మీ పంచన చేరేవారు అధికమవుతారు ఈ 2021 లో కావున వారిలో మంచివారెవరో చెడువారెవరో తెలుసుకునేటువంటి ఆలోచన ధోరణి ఈ సంవత్సరం బాగా మీకు తెలిసి వస్తుంది డబ్బు ఉంటేనే మనవాళ్ళు అంటారు డబ్బు లేకపోతే పరాయి వాడు అంటారు కాబట్టి ఈ విషయాన్ని ఈ 2021 లో మేషరాశి వారు క్షుణ్ణంగా బాగా తెలుసుకుంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది మన డబ్బే మనకు శ్రీరామ రక్ష అనేటువంటి ఆలోచనతో మీరు ఈ సంవత్సరం ఎవరికైతే బ్యాంకు అకౌంట్ లేదో వారు మీ పేరు మీద బ్యాంకు అకౌంట్ తీసుకొని సేవింగ్ చేసుకుంటారు ఇచ్చిన డబ్బు రాబట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు గతంలో కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీ పేరు మీద బాండ్ బ్యాంకులో సేవింగ్ చేయడానికి మీరు వెనకాడకుండా భద్రపరుచుకుంటారు ధనాన్ని గోప్యంగా ఉంచుకుంటారు అలాగే ఈ సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ఆరాధించండి వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి ఓ వెంకటేశ్వర స్వామి నీవు తప్ప ఈ కలియుగంలో నాకు ఇంకా ఎవరు దైవం నీవే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి మీరు భావించండి స్వామివారిని తనివితేరా దర్శించండి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి అలాగే శ్రీ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన శ్రీ వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి ఓ స్వామి నిన్ను మించినటువంటి దైవం ఇంకా ఎవరు లేరు బ్రహ్మాండ భాండాలలో అమోఘమైనటువంటి చతుర్దశ బోనాలలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆ స్థానంతో సాటి మరొక క్షేత్రమే లేదు
అని మీరు తెలుసుకొని స్వామివారిని దర్శించండి. అవరోధాలు లేకుండా, నరఘోష లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా సుభిక్షంగా అన్నింటా విజయాన్ని పొందుతారు. ప్రత్యేకించి ఈ రాశివారు ఈ సంవత్సరమంతా తెలుపు రంగుని ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2021వ సంవత్సరంలో ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 8గా ఉన్నది, రాజపూజ్యత 7, అవమానం 3గా ఉన్నది. ఈ సంవత్సరమంతా కూడాను వృషభ రాశి వారికి మిక్కిలి ఆనంద ప్రాప్తి ఉంది. అన్నింటా మీరు ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు, ఆర్థికంగా బాగా ఎదుగుతారు. గతంలో మిమ్మల్ని అవమానించినటువంటి వారే మీ శక్తి సామర్థ్యాలను కూడాను చక్కగా గుర్తించి గౌరవించే విధంగా, అంటే పగవాడు కూడాను మిత్రుడవుతాడు, శత్రుండది మిత్రుడము, శత్రుడే మీకు మిత్రుడయ్యే విధంగా సహకరిస్తారు. అలాగే విద్యారంగంలో ఎవరైతే విశేషమైనటువంటి కృషి చేశారో, కొంతమంది ఈ యొక్క కరోనా లాక్డౌన్ వలన ఈ యొక్క వృషభ రాశి వారు పోటీ పరీక్షలకు ఒక శాపాన్ని వరంగా మలుచుకున్నటువంటి మన పూర్వీకుల యొక్క గాథలన్నీ చూశాం కదండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యావంతులు కరోనా మహమ్మారిలో లాక్డౌన్లో ఎంతో విశేషించి శ్రమ పడ్డారు. దానికి సంబంధించినటువంటి ఫలితం ఊరికే పోదండి. మీరు పోటీ పరీక్షల్లో ఈ రాశివారు విజయ కేతనాలు ఎగరవేయగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి దక్కుతుంది. ఆశించినటువంటి మీ విద్యకు ఎంతైతే మీరు విద్యావంతులో అంతకు తగినటువంటి గొప్ప ఉద్యోగ ప్రాప్తిని దక్కించుకుంటారు. ఇతరులకు మీరు సహాయపడేటువంటి జ్ఞానాన్ని కూడాను పొందారు. కాబట్టి అందరికీ మీరు ఒక రోల్ మోడల్గా కీర్తిని పొందుతారు. ఈ 2021లో మీ జీవితాశయాన్ని చక్కగా నెరవేర్చుకుంటారు. రాజకీయ నాయకులైనటువంటి వారికి ఊహించినటువంటి పదవి దక్కించుకుంటారు. మీ పేరు కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. ఈ 2021లో విద్యా సంస్థలు ఎవరైతే నడుపుతున్నారో వారు అమోఘమైనటువంటి కీర్తిని పొందుతారు. మంచి మంచి మరి ఫలితాలను సాధించి విద్యార్థులకు సేవా దృక్పథంతో మరి విద్యను అందించడంలో మీరు ముందుంటారు. అలాగే ఎవరైతే గొప్పవైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి టీచర్ కోర్సు లాంటి ఎవరైతే గొప్ప గొప్ప పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారో వారందరూ కూడాను వారి కళ నెరవేర్చుకుంటారు. ఈ 2021లో విజయకేతనం ఎగరవేయబోతా ఉన్నారు. ఐఐటి కానివ్వండి, పోటీ పరీక్షల్లో ఏవైనా కానీ విద్యార్థులు మీ సత్తా ఏంటో చాటుకుంటారు, మీ కళ నెరవేర్చుకుంటారు. తప్పకుండా పోటీ పరీక్షల్లో అలాగే గొప్ప పదవుల్లో మీరు ఎంపికవుతారు. మీరే అందరికంటే కూడాను గొప్ప పదవిలో ఉంటారు. నలుగురికి సహాయపడాలనేటువంటి మీ యొక్క ఆలోచనకి దైవం కూడా తోడవుతుంది. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేదే యత్ర తిష్టంది తత్ర దేవః సహాయకృత్. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ అనేటువంటి ఈ 6 గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దైవం కూడా తోడవుతుంది అని చెప్పి మనకు నీతి శాస్త్రంలో అనేక మంది పూర్వ కవులు చెప్పి ఉన్నారు. అలాగా మీకు దైవం తోడవుతుంది. మీ యొక్క ధైర్యానికి ధైర్యం ఎక్కడ ఉంటే లక్ష్మి భగవంతుడు లక్ష్మీదేవితో పాటుగా వచ్చి చేరుతాడు. కావున మీ ధైర్యమే మీ సాహసమే లక్ష్మిగా మిమ్మల్ని కాపాడుతుంది. ఏ వ్యాపారమైనా కూడాను రెట్టింపు లాభాలను పొందడానికి విశేషమైనటువంటి శ్రమ లేకుండా పూర్తి చేయగలుగుతారు, రెట్టింపు లాభాలను పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశివారు బెట్టింగులకు, కోడి పందాలకు, గుర్ర పందాలకు, జోదపు ఆటలకు దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎన్ని లాభాలున్నా కూడాను జోదం ఆటలో మరి పంచపాండవులు లాంటి వారే అరణ్యాల పాలయ్యారు కదా, ఆ విధంగా మీరు శ్రమించి కూడబెట్టినటువంటి ధనం జోదం ఆటల జోలికి వెళ్ళినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాలలోకి మీరు వెళతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించండి. ఈ రాశివారు ఆకుకూరలు తినండి. కంటికి సంబంధించినటువంటి నేత్ర వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆకుకూరలను ఎక్కువగా సేవించండి. ముందు పొగిడి వెనకాల మిమ్మల్ని విమర్శించేటువంటి వారికి దూరంగా ఉండండి. వారిని మీరు గుర్తిస్తారు కూడా, వారికి మీరు దూరంగా ఉంటారు కూడా. ఈ యొక్క 2021లో అన్నింటా విజయాన్ని పొందుతారు. మధు తిష్టతి జిహ్వాగ్రే
హృదిహాలాహలం విషం. కొంతమంది తీయగా మాటలు, మధు తిష్టది జిహ్వాగ్రే, వాళ్ళ పెదవుల మీదనే తీయని మాటలుంటాయి. వాళ్ళ హృదయం అంతా కూడాను హాలాహల విషముతో నిండి ఉంటుంది. అటువంటి వారిని మీరు గుర్తించండి. మరి మీ ముందు పొగుడతారు వారు, వెనకాల వెళ్ళి విమర్శిస్తారు. అలాంటి వారితో చేయి గలిపి మీరు వ్యాపారం ప్రారంభించినా, జోదం మాటల్లోకి వెళ్ళినా, మరి మీ మాయ మాటలు చెప్పి మీకు జోదం మాటను అలవాటు చేసేటువంటి చెడ్డ స్నేహితులకు దూరంగా ఉంటే విజయకేతనం ఎగరవేయడానికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనం వృధా చేయకుండా నూతన గృహాన్ని నిర్మించడానికి మీరు ఆలోచిస్తారు. ఆ విధంగా నూతన గృహ నిర్మాణం పూర్తి చేయగలుగుతారు. చెడ్డవారికి దూరంగా ఉంటారు. మీరంటే ఏంటో సత్తా నిరూపించుకునేదానికి ఈ 2021 ఇదొక లైఫ్ టర్నింగ్ పాయింట్గా మే ఈ వృషభ రాశి వారు గుర్తెరిగి ప్రవర్తిస్తారు. మీ యొక్క అనుకూల దైవం ఈ సంవత్సరం అంతా కూడాను లక్ష్మీదేవి, ఆరాధించండి. అలాగే తప్పకుండా నూతన గృహమైనా, అలాగే పాత గృహంలో అయినా కానివ్వండి, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక మీరు ఈ యొక్క మాఘమాసంలో కానివ్వండి, మీకు అనుకూలమైనటువంటి ఏ రోజునైనా శుభతిథి రోజు సూర్యోదయం ఉదయాన కానివ్వండి, సాయంకాల వేళల్లో కానివ్వండి, వ్రతాలలో రాజులాంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే అన్నింటా రెట్టింపు లాభాలుంటాయి, ఆరోగ్యం కుదరబడుతుంది, శ్రమ ఏవ జయతే అన్న విధంగా ముందుంటారు. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు లేదా గోధుమ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి 2021 సంవత్సరంలో ఆదాయం 5గాను వ్యయం 5గాను ఉన్నది, రాజపూజ్యత 3, అవమానం 6గా ఉన్నది. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు కానివ్వండి, రాజపూజ్యత అవమానాలను పక్కన పెట్టినట్లయితే గ్రహ వీక్షణ దృష్ట్యా వీరికి నక్క తోక తొక్కినటువంటి విధంగా అన్నింటా విజయ మార్గాన్నే ఎంచుకుంటారు, అన్నింటా విజయాన్నే పొందుతారు, ఆర్థికంగా చాలా చాలా రెట్టింపు శుభలాభాలను పొందుతారు. స్వర్ణలాభం ఒక్కచోటే కాదండి, 2-3 చోట్ల మీరు శంకుస్థాపన గృహప్రవేశాలు చేసేటువంటి యోగదాయకమైనటువంటి గ్రహాలు నడుస్తున్నాయి. ఆదాయానికి అనేకమైనటువంటి మార్గాలు మీకు ఏర్పడతాయి. వృత్తి ప్రవృత్తి అన్న చందంగా వృత్తిలోనూ రెట్టింపు లాభాలను పొందుతారు. మీ ప్రవృత్తి ఏదైనప్పటికీ కూడాను అందులో కూడాను రెట్టింపు లాభాలను పొందుతాడు. 2, 3 లేదా 4 చోట్ల మీకు శుభవీక్షణ కలుగుతుంది, లాభాల బాటలో ప్రయాణిస్తారు. మీ ధైర్యమే, మీ సాహసమే, మీ యొక్క మృదు మధురమైనటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకునేటువంటి ధోరణి ఉండడం వలన అన్నింటా కూడాను మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వారు ప్రధానంగా అమోఘమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. టీచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, జ్యోతిష్య పండితులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు పురోహితులైనటువంటి వారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. స్థిర ఆస్తి వృద్ధి మీరు చేసుకుంటారు. ఏ రంగంలోనైనా విజయాన్ని పొందుతారు. మిమ్మల్ని విజయలక్ష్మి వరిస్తూ ఉంటుంది. మిమ్మల్ని గతంలో కించపరిచినటువంటి వాళ్ళు కూడాను పొగిడేటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోయారు. మీరంటే ఏంటో గిట్టనటువంటి వారు కూడాను మీరు చాలా మంచివాడని చెప్పి మీరు లేకపోయినా ముందైనా వెనకైనా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. మీరు చెప్పింది జరిగి తీరుతుంది జ్యోతిష్య పండితులైనటువంటి వారు. అదేవిధంగా మీరు పోటీ పరీక్షల్లో కనుక ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి, పిహెచ్డి లాంటి వాటికి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తప్పకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో మీరు సెలెక్ట్ అవుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో అనుకూలమైనటువంటి విజయాలను పొందుతారు, ఆ పదవులలో దక్కించుకుంటారు, అన్నింటా మీరు ఎంపికవుతారు. పెద్ద పెద్ద పదవులు అనేటువంటి వాటిని మీరు దక్కించుకుంటారు. నరత్నామన్విష్యతి మృగ్యతే తత్, రత్నాన్ని వెదగవల్లేదు. ఓ, ఆ రత్నం వెలుగుతూ ఉంటే ఎక్కడున్నాను అని చెప్పి ఆ రత్నం యొక్క ప్రకాశం ఏ విధంగా ఉరుముల మెరుపుల శబ్దములు గాలి దుమారములు వచ్చినా ఆ యొక్క మణి యొక్క కాంతి ఎలా తగ్గదో ఈ యొక్క రాశి వారికి అమోఘమైనటువంటి వెలుగు కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అన్నింటా విజయం వరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఈ మిథున రాశి వారికి స్త్రీల యొక్క సహాయం అందుతుంది. స్త్రీలకు కూడాను స్త్రీల యొక్క సహాయమే అందుతుంది. కోర్టు వ్యవహారాలు కూడాను మీకు తీర్పు అనుకూలంగా వస్తుంది. నిరుద్యోగులు పట్టుదలతో ఉద్యోగాన్ని సాధిస్తారు. గతంలో ఎందుకు ఈ విధంగా నేను
మరి కరోనా వలన చాలా నష్టాల్లో ఉన్నానని చెప్పి మీరేంటో తెలుసుకొని ఆ కరోనాల్లో మీరు సాధించినటువంటి ఆ పట్టుదలతో శ్రమించినటువంటి మీ యొక్క తెలివి విద్యా బుద్ధులనేవి మంచి ఉద్యోగంలో స్థిరపడేలా మీకు సహకరిస్తాయి విద్యార్థుల యొక్క మార్కులు రెట్టింపుగా పొందుతారు అలాగే ర్యాంకులు అనుకూలంగా ఉంటాయి గతంలో కంటే కూడాను మంచి మార్కులను పొందగలుగుతారు మీరు గతంలో సంపాదించినటువంటి స్థిరాస్తి భూమికి నాలుగు రెట్లు లాభాలు ఉంటాయి నాలుగు చోట్ల పంట పొలాలు మీరు కొనగలుగుతారు ఏదైతే స్థిరాస్తిని మీరు అమ్మినా కూడాను దానికి రెట్టింపు లాభాలు ఉంటాయి రోజు రోజుకి మీకు అభిమానులు అధికం అవుతారు స్త్రీలైనటువంటి వారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నత విద్యలకు ఎంపిక అవుతారు స్త్రీలైనా పురుషులైనా పిహెచ్డీలో మీరు ఏదైతే ప్రయత్నం చేశారో అందులో సఫలీకృతులు అవుతారు వాటిలో మీరు ఎంపిక అవుతారు సంతానం లేనటువంటి వారికి ఈమే మిథున రాశి వారికి సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కానటువంటి వారికి చక్కగా మంచి వివాహ సంబంధం కుదురుతుంది విదేశీల్లో విదేశాలలో ఉండేటువంటి వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది ఎంతో కాలంగా సరైనటువంటి ఉద్యోగం లేదు నా చదివిన చదువేమిటి నేను చేసేటువంటి వృత్తి ఏమిటి అని చెప్పి దిగులు పడినటువంటి వారందరూ కూడాను వారి బాధలన్నీ అధిగమించి అమోఘమైనటువంటి మీరు కోరిన దానికంటే రెట్టింపు వేతనంతో మంచి ఉద్యోగంలో స్థిరపడతారు కోరిన ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో మంచి ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు బ్రాహ్మణులకు జ్యోతిష్య పండితులకు తిరుగులేనటువంటి విధంగా మంచి ధనలాభం ఉన్నది అలాగే తీరిక లేనటువంటి విధంగా చకాచక అన్ని పనులను కూడాను చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు ఆదాయానికి లోటు ఉండదు ఏ మార్గంలో మీరు ప్రయాణించినా కూడాను అక్కడ లాభాల బాటలోనే మీ జీవితం కొనసాగుతుంది 2021 ఈ మిథున రాశివారు నక్క తక్క తొక్కినటువంటి విధంగా అనుకూలంగా ఉంటుంది శనీశ్వరునికి తైలాభిషేకం శనివారం చేయడం మర్చిపోకుండా ఉండండి లేదు ఆలయానికి వెళ్ళలేనటువంటి వారు ఇంటిలోనే ఉండి కూడాను గంగాజలంతో కానివ్వండి లేదా చెరుకు రసంతో సోమవారం రోజున హరహర మహాదేవ శంభు శంకర భోళా శంకర నమ శివాయ నమః శివాయ నమ శివాయ నమః శివాయ అంటూ గనుక మీరు పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేస్తూ చెరుకు రసంతో ఒక రెండంగుళాల మందం ఉండేటువంటి గాజు శివలింగమైన లేదు మీకు నచ్చినటువంటి ఏ విధమైనటువంటి లోహంతోనైనప్పటికీ కూడాను స్ఫటిక శివలింగమైనప్పటికీ కూడాను మీరు చక్కగా చెరుకు రసంతో గనక పంచాక్షరిని ధ్యానిస్తూ శివార్చన గావించినట్లయితే అమోఘమైన ఫలితాలు దక్కుతాయి నిద్ర లేవగానే నీలకంఠ త్రినేత్ర పార్వతీ సమేత సదాశివ అని చెప్పి మీరు అనుకుంటే ఆ రోజంతా మీకు శుభమే జరుగుతుంది దత్తాత్రేయ స్వామి వారిని స్మరిస్తే వారికి ఆ రోజంతా కూడాను మిథున రాశి వారికి కోరిన భోజనము లభిస్తుంది అలాగే ఓం నమో నారాయణాయ మాధవాయ ముకుందాయ కేశవాయ శ్రీ వెంకటేశాయ కలియుగ దైవం వెంకటేశాయ నమో నమః గోవిందాయ నమో నమః అంటూ వెంకటేశ్వర స్వామివారి గోవింద నామాలను ఎవరైతే స్మరిస్తారో ఆ రోజంతా ఈ యొక్క మిథున రాశి వారికి శత్రువులే ఉండరు అందరూ కూడాను మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతటి అమోఘమైనటువంటి దైవం కలియుగంలో వెంకటేశ్వరుడు అలాగే శివార్చన గావించండి మరో అద్భుతమైనటువంటి సూచన ఈ మిథున రాశి వారికి కనకధారా స్తోత్రం చక్కగా పారాయణం చేయండి అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి అపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయః ముందాముహుర్విదది వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్వలేయ సామే శ్రియం దిశదు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పదవీం ప్రమదానందక్షమానందహేతురధికం మురద్విశోభి ఈశన్నిషీదతు మై క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః హామీలిదాక్షమధిగమ్య ముదా ముకుంద ఆనందగంధమనిమేషమనంగతంత్రం హాకేకరస్థితకనీనిక పద్మనేత్రం
భూత్యైభవేం మమ భుజంగ శయనాంగనాయః అంటూ గనక మూడు పూటల ఈ కనకధార స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేస్తే మీరు ఏ రంగంలో ఉన్నా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు రెట్లు లాభాలను మీరు పొందగలుగుతారు. ఈ భూలోకంలో మీరు కుబేరులంతటి సమర్థులవుతారు. ధనాన్ని బాగా కూడబెడతారు. ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు, గోధుమ రంగు, పసుపు రంగు. నలుపు జోలికి ఎరుపు జోలికి ఈ 2021లో వెళ్లకుండా ఉండాలని మిథున రాశి వారికి చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారులకు ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజపూజ్యత 6, అవమానం 6. మీ జీవిత ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. ఏదైతే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యం నెరవేర్చుకునేదానికి ఈ 2021 మీకు సహకరిస్తుంది. మీ కృషి పట్టుదలతో అందరికీ ఆదర్శమవుతారు. విద్యారంగంలో మీరు ముందుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీ స్నేహితులు బంధువులు ప్రతి విషయంలో మీకు అండగా ఉంటారు. ఎవరు లేరులే కాదు, అందరూ మీకు తోడవుతారు. మంచి పనులు చేయడం మీ నైజం అవుతుంది. మీకు మీరే చెప్పుకుంటారు చెడు అనేది వద్దని, న్యాయం ధర్మం అనేదే మానవుడిని కాపాడుతుంది అని మీరు తెలుసుకుంటారు. వాస్తవాన్ని గ్రహిస్తారు. అందరూ మీ యొక్క ధర్మాన్ని మీ న్యాయాన్ని గుర్తిస్తారు. ఉద్యోగులైనటువంటి వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. వివాదం లేని వ్యక్తిగా ఈ సమాజంలో మీరు గొప్పగా ఎదుగుతారు. రాజకీయ నాయకులైనటువంటి వారికి మంచి గుర్తింపు లభించును. భూలాభం సువర్ణలాభం పొందగలుగుతారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది ఈ 2021లో. నూతన వ్యక్తుల పరిచయం వలన ఎంతటి సమస్యనైనా చాకచక్యంగా మీరు పరిష్కరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు సహాయపడతా ఉంటారు. మీ విలువైనటువంటి పత్రాలు, ఆభరణాలు, బ్యాంకు ఖాతా పుస్తకములు, అలాగే మీ యొక్క సీక్రెట్ కోడ్ నెంబర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పదగినటువంటి సూచన ఈ రాశి వారికి. అలాగే ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు బ్యూటీ పార్లర్ నడిపేటువంటి వారికి మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే ఈ రాశిలో వివాహం కాని వారికి వివాహం మొదటి ప్రయత్నంలోనే మీరు మంచి సంబంధంలో ఆ సంబంధాన్ని కుదుర్చుకొని వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యం కలిగిస్తుంది ఈ 2021. విద్యార్థుల యొక్క పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది. ఎంతమంది విమర్శించినా మీకు కేవలం విజయం అనేదే మీకు కనబడుతూ ఉంటుంది. విమర్శలనేవి మీకేమీ వినపడవు. మీ కళ్ళ ముందుండేటువంటి జీవిత లక్ష్యమే మీకు కనబడుతుంది. విమర్శలు ఎన్ని ఉన్నా మీరు లక్ష్యం సాధించిన తర్వాత విమర్శలన్నీ ఇటు విని అటు వదిలిపెట్టండి. మనం దేవాలయానికి వెళ్ళామనుకోండి, ప్రసాదం లభిస్తుంది, తీర్థము లభిస్తుంది. దారిలో ఎన్నో రకాలైనటువంటి వినకూడని మాటలన్నీ అవన్నీ మనం పట్టించుకోనక్కరలేదు. ఆ భగవత్ ప్రసాదాన్ని మాత్రమే ఆరగిస్తే శాంతి సుఖము లభిస్తుంది. దారిలో వచ్చేటువంటి మాటలన్నీ కూడాను ఇటు మనవి కావు. వాటి మీద ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టనక్కరలేదు. ఎవరైనా విమర్శించినా అవి మీకు కాదు అని చెప్పి మీరు దాని మీదనే ఎక్కువగా లోతుగా ఆలోచించకుండా ఉండండి. అన్నింటా శుభం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అలాగే గొప్ప అధికారిగా మీరు గుర్తింపు పొందగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు మీ వల్ల పనిచేసేటువంటి ఏ సంస్థలు అయితే ఉన్నాయో అవన్నిటికీ మంచి పేరు వస్తుంది. అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలలో పనిచేసేటువంటి వారి వలన ఆ సంస్థకు మంచి పేరు వస్తుంది. ఆ సంస్థలో మీరే ఒక రోల్ మోడల్, ఆదర్శమైనటువంటి వ్యక్తి అవుతారు. స్థిర ఆస్తి వృద్ధి బాగా ఏర్పడుతుంది. స్థిరమైన సంపదలను, భూలాభాన్ని పొందగలుగుతారు. మీకు అనుకూలమైనటువంటి దైవం శ్రీమన్నారాయణుడు. మరి ఆ నారాయణుడే దశావతారంలో మత్స్య కూర్మ వరాహశ్చ నరసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణ బౌద్ధ కల్కిరేవచ. ఈ కలియుగంలో విష్ణువైనా రాముడైనా కృష్ణుడైనా నరసింహుడైనా వెంకటేశ్వరుడే అని మీరు భావించండి. మీ యొక్క దైవం విష్ణు దేవాలయాలను ఎక్కువగా ఆరాధించండి, దర్శించండి. అలాగే
సోమవారం రోజున భోళాశంకరుని యొక్క నామస్మరణ చేయండి. హర హర మహాదేవ భోళాశంకర శంకర శంకర శివ శివ సదాశివ అని చెప్పి ఆ భోళాశంకరుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఆ భోళాశంకరుడు ఏ కోరికైనా కూడాను అడిగిన దానిని కాదనకుండా తీర్చేటువంటి వాడు భోళాశంకరుడు. సోమవారం అభిషేకంలో మన కోరికలను తీరుస్తూ ఉంటాడు. ఆయన అభిషేక ప్రియుడు, విష్ణువేమో అలంకార ప్రియుడు. తిరుమల క్షేత్రానికి మనం దర్శించామనుకోండి, చక్కగా స్వామివారు అలంకారంలో మనకు అమోఘంగా దర్శనమిస్తూ ఉంటారు. అలంకారం లేని స్వామివారిని మనం చూడలేం. నిజపాద దర్శనానికి వెళితే కొద్దిసేపు కూడా మనం ఆ దేవాలయంలో ఉండలేం. అదే అలంకారంలో ఉన్నామనుకో, అలంకారంలో ఉన్న స్వామి అనుకోండి, మనందరినీ మోహిస్తాడు. జగన్మోహనాకారా, ఈ జగత్తునే మోహించేటువంటి వాడు. జనులందరినీ, భూమి మీద ఉండే ప్రపంచ దేశాలందరినీ, భూమి మీద ప్రతి వారిని మోహించేవాడు, అట్రాక్ట్ చేసేటువంటి వాడు ఈ కలియుగ దైవం వెంకటేశ్వరుడు అని తెలుసుకొని స్వామివారిని మనసారా దర్శించండి. అలాగే మీ కోరిక నెరవేర్చుకోండి. మీకు కలిసి వచ్చేటువంటి ధ్యాన శ్లోకం పంచాక్షరి. ఓం నమః శివాయ హరవో, నమః శివాయ భోళాశంకర, నమః శివాయ సదాశివ, నమః శివాయ కాశీ విశ్వనాథ జగన్నాథ, నమః శివాయ శ్రీశైల మల్లికార్జున, నమః శివాయ రామేశ్వరస్థ, నమః శివాయ త్రయంబకే స్థిత, నమశివాయ. అలాగా నమశివాయ, నమశివాయ అనే పంచాక్షరి పరమ పవిత్రమైనటువంటి ధ్యాన స్తోత్రాన్ని కనుక మీరు సోమవారం రోజున పఠించినట్లయితే మీకు ఎదురే ఉండదు ఆ భోళాశంకరుడు అనుకూలమైన శుభ ఫలితాలను కలిగించుగాక. మరి మీకు కలిసి వచ్చే వర్ణం ఈ సంవత్సరం పసుపు రంగు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారులకు ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యత 2, అవమానం 2. ఆదాయం 2, వ్యయం 14 అనగానే మీరేమి భయపడాల్సిన పని లేదు. వ్యయం ఎక్కువగా ఉన్నది అంటే మీ యొక్క ధ్యాసంతా ఆదాయ మార్గాలను ఎంచుకోవాలనే గుర్తుపెట్టుకోండి. మానవ సేవ, మాధవ సేవ అనేటువంటి ఆదర్శ జీవితం మీది, అందరికీ క్రమశిక్షణ పద్ధతిని నేర్పే వేదాంతం ఈ సంవత్సరం మీకు అలవడుతుంది. క్రమశిక్షణ అంటే ఏంటో, ధనం యొక్క విలువ ఏంటో చక్కగా ఈ సంవత్సరం మీరు తెలుసుకుంటారు. అన్యాయం, అధర్మం నచ్చనటువంటి మీ జీవితం అందరికీ ఆదర్శప్రాయమవుతుంది 2021. మీ వృత్తి ఉద్యోగాలలో ఏ సమస్య అయినా కూడాను విజయవంతంగా ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. మీకు ఏ రంగంలో ఉన్నా కానీ 2021 సంవత్సరం మీ స్థానం అనేది పదిలంగా, గౌరవప్రదంగా మీరు పొందగలుగుతారు. సమస్య ఏదైనా మీరు పరిష్కరించుకుంటారు. ఉన్నత పదవి యోగం వరిస్తుంది ఈ యొక్క రాజకీయ నాయకులకు, ఈ రాశిలో ఉండేవారికి. మీ వ్యాపారం, ఉద్యోగం అంచనాలకు మించి రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. అయితే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన సమస్యలు, దురదలు, తలనొప్పి మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అన్నింట ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా వైద్యుని యొక్క సలహాలను, సంప్రదింపులను పాటించండి. అంతా అనుకూలంగా ఉంటుంది. అయిన వారే శత్రువులుగా మారేటువంటి విధంగా ఉంటుంది. వారు కోరినట్లుగా మీరు ప్రవర్తించలేదని, వ్యవహరించలేదని, వారి పట్టుదలే నెగ్గించుకోవాలని వారు కోరుతారు. అయిన వారు సోదరులతో, అక్క చెల్లెళ్లతో కొద్దిపాటి వివాదాలకు కూడా చోటు చేసుకుంటాయి. కావున మీ ధర్మం, మీ న్యాయమే వారిని కూడా మీకు వశం చేసేలా మారుతాయి గ్రహాలు. వివాహం విషయంలో పెళ్ళి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. కొన్ని సందర్భాలలో వివాహం విషయంలో ఆలస్యం అయ్యేటువంటి వారు
ఇంకా బాగా ఆలస్యం అవుతుందని చెప్పి కొద్ది సందర్భాలలో వైరాగ్యం కూడా మీకు కలుగుతుంది. వృత్తిలో మంచి కీర్తిని గడిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయకేతనం ఎగరవేయబోతా ఉన్నారు. ఈ యొక్క 2021 లో పరుల మాటల కంటే కూడాను మీ మనస్సాక్షికి విలువనివ్వండి. మీ నైతిక విలువలను మీరు గౌరవిస్తారు, అన్నింట విజయాన్ని పొందుతారు. నైతిక విలువలకు, నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వారు ఈ సింహరాశి వారు. మాట అంటే పడనటువంటి వారు, ముక్కుసూటిగా వెళ్ళేటువంటి వారు ఈ సింహరాశి వారు. అరణ్యంలో సింహం ఎలాగో ఈ రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడాను ఈ 2021 ఆ విధంగా ఉంది. అణువణువున చోరులుంటారు, జాగ్రత్త. మీ విలువైనటువంటి వస్తువులను చాలా భద్రంగా చూసుకోవాలి. లక్ష్మీ కటాక్షం రెట్టింపవుతుంది, లాభాల బాటను కలిగిస్తూ ఉంటుంది వ్యాపారులందరికీ కూడా. ప్రత్యేకించి ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు జీవితంలో సుఖం, శాంతి లభిస్తుంది. మీ భర్త మీ మాట వింటాడు, అలాగే భార్యలు కూడాను భర్త మాట వింటారు. వారి యొక్క దాంపత్య జీవితం శుభప్రదంగా, సుఖంగా, శాంతంగా ఉంటుంది. అన్నింటా విజయమే స్త్రీలకు, పురుషులకు. మీ తల్లిదండ్రులకు మీ సహాయం ఎంతైనా అవసరమని గుర్తించండి. వృద్ధాప్యంలో ఉండేటువంటి తల్లిదండ్రులకు ఆడపిల్లలైనా అండగా ఉండాలి, అలాగే మగపిల్లలైనా అండగా ఉండాలి ఈ రాశివారు. అన్నయ్య చూస్తాళ్లే అని చెప్పి సోదరి వదిలిపెట్టిన, ఆ సోదరి చూస్తుందిలే అని చెప్పి సోదరులు వదిలేసిన వృద్ధాప్యంలో ఉండేటువంటి తల్లిదండ్రులు రోధిస్తారు, శోకిస్తారు, బాధపడతారు. కాబట్టి ప్రత్యేకించి వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త వహించినట్లయితే సకల దేవతల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. వినాయక స్వామివారు చూడండి, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి సకల నదులలో పుణ్యాన్ని పొందాడు కదండి. అలాగా మీరు కూడా వృద్ధుల సేవలో, ప్రత్యేకించి మీ అమ్మ నాన్నకు మీ సహాయం ఈ సంవత్సరం అవసరమని గుర్తెరిగి కన్నబిడ్డలు, పసిబిడ్డల్లాగా మీ కన్నబిడ్డలైనటువంటి మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో వారిని కూడా పసిబిడ్డల్లాగా ఈ సంవత్సరం ఈ రాశి వారు బాగా చూసుకోవాలి. ఆ విధంగా నడిచే దైవం అమ్మని, నడిచే భగవంతుడు తండ్రి అని మీరు గుర్తెరిగి వ్యవహరించడం వలన సకల శుభాలు మీకు రెట్టింపు అవుతాయి. మీ దైవం గణపతి. గణపతి కూడా అంతేనండి, ఈ విఘ్నాధిపత్యం కావాలి అంటే కుమారస్వామి వారేమో నెమలి వాహనంలో కాశీ, గయా, అలాగే ప్రయాగాది క్షేత్రాలకు ఆయన మయూర వాహనంలో వెళ్ళాడు. ఈ వినాయకుడేమో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు గావించాడు. జగతహాపితరం వందే పార్వతీ పరమేశ్వరో. అమ్మా నాన్న, మీ సేవకు మించినటువంటి నాకు ప్రయాగాది క్షేత్రములతో, యాగాలతో, యజ్ఞాలతో నాకేమి పనిగలదు. గంగా నదిలో 1000 సార్లు స్నానం చేసిన పుణ్యం తల్లిదండ్రుల సేవలో నాకు లభించుగాక. అలాంటి వరాన్ని ఇవ్వమనగానే ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆహా, తల్లిదండ్రుల సేవలో తరించిన ఈ వినాయకునికే విఘ్నాధిపత్యం అని చెప్పి ప్రకటించారు. దేవతలందరూ ఆయన్నే ఆరాధిస్తారు. అలాగా మీరు అందరిలో గుర్తింపు పొందాలంటే ఈ రాశివారు తల్లిదండ్రులను మరవద్దు. వృద్ధాప్యంలో వారికి పసిబిడ్డల్లాగా సేవ చేయండి. మీకు అనుకూలమైనటువంటి రంగు ఈ సంవత్సరం పసుపు రంగు, తెలుపు రంగు, నీలం వర్ణమని గ్రహించండి. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 5గా ఉన్నది, వ్యయము 5గా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 2. ఈ సంవత్సరం వివాదాలకు ఈ కన్యారాశి వారు దూరంగా ఉండాలి. అప్పుడే ఈ రాశి వారికి ప్రశాంతత కలుగుతుంది. వర్షానికి మనం గొడుగుని ఏ విధంగా ఆశ్రయిస్తామో, ఏ ఎండక గొడుగు పట్టమని మన పెద్దలు చెప్పారు కదండి, అలాగా ఎండ నుండి, వాన నుండి రక్షణ పొందాలి అంటే గొడుగునెలా మనం ఆశ్రయిస్తామో ఆ విధంగా వివాదాలు వచ్చిన సందర్భాలలో కాస్త మౌనాన్ని మీరు వహించండి. ఆ మౌనమే మిమ్మల్ని కాపాడుతుంది. మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం. మనం జాగ్రత్తగా ఉంటే భయం ఎందుకుంటుంది, మౌనంగా ఉంటే కలహాలు ఎందుకుంటాయి అని చెప్పి మన సుభాషితాలలో చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగా ఈ రాశివారు ఎవరెన్ని మాట్లాడుతూ ఉన్నా కూడాను
కాస్త మీకు కోపం తెప్పించే సన్నివేశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నా శాంతంగా ఉండడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం దుష్టులకు దూరంగా ఉండండి. కన్న బిడ్డలైనా కోపతాపంతో మిమ్మల్ని సూటిపోటి మాటలు అంటే వారికి కాస్త దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త ఎంతైనా అవసరం. విలువైనటువంటి వస్తువులు కొంటారు, ఆ కొనడమే కాదండి వాటిని భద్రపరచుకోవడంలో కూడాను జాగ్రత్త అవసరం. స్త్రీల వలన అన్నింటా లాభాలను పొందుతారు ఈ కన్యారాశి వారు. స్త్రీలకు స్త్రీల వలనే లాభం ఉంటుంది. మరి మీరు ఏ బస్సునో మిస్ అవుతారు, ఏ రైలునో, ఏదో మరి గమ్యం చేరుకోవడానికి ఏ ఆటో ఫెసిలిటీ లేనటువంటి సందర్భంలో అటుగా వెళ్ళేటువంటి ఏ మహిళలో ఏ బాలికలో మిమ్మల్ని వారి యొక్క వాహనంలో గమ్యస్థానానికి చేర్చుతారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. మీరు ఏదైనా సమస్యతో ఉంటే ఆ సమస్య పరిష్కారం ఒక స్త్రీ వలన ఈ సంవత్సరం మీకు అందుతుంది. అన్నింటా స్త్రీల సహాయాన్ని పొందుతారు, అంది పుచ్చుకుంటారు. కుమారుల కన్నా కూతురు మీదనే మీకు అభిమానం పెరుగుతుంది ఈ సంవత్సరం కూడాను. ఆ కుమార్తె వలనే మీరు లాభాలను పొందుతారు, కుమార్తె వలనే సుఖాన్ని శాంతిని పొందుతారు. ఈ సంవత్సరం మీరు కోపానికి దూరంగా ఉండాలి. వ్యాపారులకు మీ సొంత ఆలోచనలతో చేసేటువంటి వ్యాపారం రెట్టింపు లాభాలను తెస్తుంది. పొత్తు భాగస్వామ్యం అనేది మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కళాకారులు ఎవరైతే ఉన్నారో, కవులు గాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ 2021వ సంవత్సరంలో ప్రముఖుల నుంచి ధనికుల నుంచి సన్మానాలు ధన సహాయాలు అందిపుచ్చుకుంటారు. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. గృహస్థులు అలాగే గృహస్థులైనటువంటి వారు వివాహం అయిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భార్య సలహా తీసుకోవడం వలన మీరు అన్నింటా శుభాన్ని పొందుతారు. ఏముందిలే భార్య మాట వినేది అని చెప్పి ఇంటిలో ఉండే భార్యను మీరు అగౌరవపరచవద్దు. కార్యేషు దాసీ కరణేషు మంత్రి శయనేశురంభా. సలహా ఇవ్వడంలో ఆమె మంత్రితో సమానమైనటువంటిది. పనులు చేయడంలో దాసీలాగా చేస్తుంది అని చెప్పి స్త్రీ యొక్క గొప్పతనాన్ని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. కార్యేషు దాసి పనులు చేయడంలో సేవకురాల్లాగా ఉంటుంది. కరణేషు మంత్రి ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్వైస్, మనకు మంచి సలహా ఇవ్వాలి అంటే ఆమెకు మంత్రిలాగా ఇస్తుంది. కాబట్టి ఇంటిలో ఉండేటువంటి ఇల్లాలని మీరు నొప్పించకుండా ఉండడం వలన ఈ కన్యారాశి వారికి అన్నింటా శుభం కలుగుతూ ఉంటుంది. మీ ఉపన్యాసం, ప్రసంగం, మీ మధుర వాక్కు అందరి చేత ప్రశంసలను అందిపుచ్చుకుంటుంది. మీ మధురమైన మాటలు అందరినీ ఆకర్షిస్తాయి. పవి పుష్పం బగు అగ్నిమంచగు అకూపారంభు భూమి స్థలంబం నిన్నగా నవని మండలిలో పలం విషము దివ్యాహారంభు శివ శివ ఇతి అభాషణోల్లాసికిన్ శివనీనామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి చక్కగా ఈ సంవత్సరం మీరు దర్శించినట్లయితే మీ మదిలో కలిగేటువంటి ఆవేశం, కోపం ఇవన్నీ కూడాను చల్లబడతాయి, శాంతంగా ఉంటారు. ఆ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దర్శనం ఎటువంటిది అంటే శత్రుండతి మిత్రుడవు. ఆ స్వామివారి దర్శనం వలన పగవాడు కూడాను మిత్రుడవుతాడు. పవి పుష్పం బగు కఠోరమైనటువంటి వజ్రం కూడా పువ్వులాగా సహకరిస్తుంది. అగ్నిమంచగు అగ్ని కూడా మంచులాగా మీకు సహకరిస్తుంది. విషము దివ్యాహారం విషం అనేది కూడా దివ్యమైన పరమాన్నంలాగా మీకు సహకరిస్తుంది. శివ 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 నీ నామం అంత మహిమ కలిగినది అని గనక మీరు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని చక్కగా మనసారా దర్శించుకుంటే ఈ కన్యారాశి వారికి ఈ 2021 సంవత్సరం మీ జీవితాన్నే మలుపు దిప్పుతుంది. ఇల్లు లేని వారికి ఇల్లు, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది, విద్యార్థులకు అన్నింటా మార్కులు ఉంటాయి. చక్కగా ఈ రాశివారు శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించండి.
లేదా మనసులో శ్రీకాళహస్తీశ్వర నమః శివాయో నమః శివాయ అని గనక మీరు ధ్యానించిన స్వామి నాకు కాళహస్తి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించవా అని మనసులో అనుకున్న ఆ స్వామివారు కటాక్షించి ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మీకు కలిగిస్తారు. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబా సమేతమై స్వామివారు వెలుగొందుతూ ఉన్నారు. బ్రహ్మదేవుడే తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వర్ణముఖి నదీ తీరంలో విలసిల్లేటువంటి ప్రకాశించేటువంటి దివ్య ధామం శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం. శ్రీకాళహస్తి ఈశ్వర అని ధ్యానించండి. ఈ సంవత్సరమంతా మిమ్మలను కాపాడే దైవం ఆ శ్రీకాళహస్తీశ్వరుడే. ఇక స్త్రీలైనటువంటి వారికి నూతన వస్త్రప్రాప్తి, వాహన ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అలాగే వివాహం కాని స్త్రీలకు వివాహ ప్రాప్తి అనుకూలంగా ఉంది. ఈ రాశివారి ఆరాధ్య దైవం ఈ సంవత్సరం పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు. ధరించవలసిన వర్ణం తెలుపు వర్ణాన్ని ఎక్కువగా ధరించవలసినటువంటి చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం రెండుగాను వ్యయం ఎనిమిదిగా ఉన్నది. రాజపూజ్యత ఒకటి, అవమానం ఐదు. ముక్కుసూటిగా మాట్లాడే మీ వైఖరి మీకు మేలు కలిగిస్తుంది. ముందు ఒక మాట వెనుక ఒక మాట చెప్పడం చేతగానటువంటి రాశి ఈ యొక్క తులారాశి. ఈ రాశి వారు న్యాయాన్ని న్యాయంగాను ధర్మాన్ని ధర్మంగాను ఆచరిస్తారు. మీ ధోరణి వలన ఈ 2021లో మీ సొంత వ్యక్తులే మీకు పోటీదారులుగా మారుతారు. మీరొక హాస్పిటల్ రన్ చేస్తున్నారనుకోండి, ఉచితంగా మేము వైద్య సేవలు చేస్తామని మీ యొక్క బంధువులే మీకు పోటీగా మరో యొక్క ప్రైవేట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అని ప్రారంభించవచ్చు. మీరు విద్యా సంస్థలు నడుపుతున్నట్లయితే మేము తక్కువ ఫీజుకే మీకు చదువు చెబుతామని మీకు పోటీ రావచ్చు. మీరు ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు క్వింటా 2000 కొంటే వాళ్ళు 1000 రూపాయలకే కొంటామని మీకు పోటీగా మీ సొంత వారే మీకు బాధ పెట్టే విధంగా వ్యవహరిస్తారు. అది వారికి శాశ్వతమైనది కాదు. మీరు ధర్మబద్ధంగా ఉంటారు, న్యాయబద్ధంగా ఉంటారు ఈ యొక్క 2021లో తులారాశివారు. మీ ధర్మం మీ న్యాయమే చివరికి గెలుస్తుంది. కల్తీ వ్యాపారం చేసేటువంటి మీ యొక్క సొంత వారు కొద్ది కాలమే తప్ప మిమ్మల్ని ఏదో బాధ పెడతారే కానీ ఆ బాధ వలన మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. లోకానికి న్యాయాన్ని ధర్మాన్ని కల్తీ లేనటువంటి ధర్మమైనటువంటి వ్యక్తులుగా మీరు నిలుస్తారు. కాలమే అన్నింటికీ పరిష్కారమని మీరు భావిస్తారు. మీ న్యాయం అనేది మీకు సహకరిస్తుంది. బియ్యం వ్యాపారం కానీ పాల వ్యాపారం కానీ మీరు ఏది చేసినా కూడాను మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం అందరూ గుర్తిస్తారు. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినటువంటి వారు ఏ విధంగా మధ్యలో వచ్చారో మధ్యలోనే విరమించుకుంటారని మీరు గ్రహించండి. కాలం మీకు విజయాన్నే ఇస్తుంది. ఈ 2021 మీ న్యాయం మీ పతివ్రత ధర్మం చేయనటువంటి నేరానికి శిక్ష పడుతుంది అని మీరేమీ భావించనక్కరలేదు. మీ యొక్క పాతివ్రత్య ధర్మం స్త్రీలను కాపాడుతుంది, మీ ధర్మం పురుషులను కాపాడుతుంది. మీ దైవ దర్శనం అనేది మీరు దైవం మీద భారం వేయండి. ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించండి. అన్నింట రెట్టింపు లాభాలను పొందుతారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. కొన్ని విషయాలలో ఊహకందని రెట్టింపు లాభాలను పొందుతారు. బెదిరింపులకు లొంగనటువంటి నైజం ఈ తులారాశి వారిది. ఉద్యోగులు మీ యొక్క కార్య దక్షత ఏంటో నిరూపించుకుంటారు. ఈ 2021 కళాకారులకు, గాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అవార్డులను అందిపుచ్చుకుంటారు. మీ సంతానం విషయంలో మంచి ఆనందం ఔన్నత్యం చూసి మీరు మురిసిపోతా అంటారు. స్థిర ఆస్తి రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది. మీ భూమి ఏదైతే ఉందో అది 100,000 కాస్త 2 లక్షల లాభాన్ని ఇస్తుంది. రెట్టింపు డబల్ డబల్ లాభాలను మీకు ఇచ్చి పెడుతుంది. వ్యవసాయదారులకు మంచి లాభాలుంటాయి. తల్లిదండ్రులకు మించిన దైవం లేదని మీరు భావిస్తారు. తల్లిదండ్రుల సేవతోనే తరిద్దాము. కదిలే దైవం తల్లిదండ్రులని చెప్పి మీరు వారిని ఎంతగానో ఆదరించండి, ఆదరిస్తారు. అలా ఉంది మీ యొక్క గ్రహస్థితి. ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. విద్యార్థులకు చాలా చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు ఊహకందని గొప్ప పదవిని మీరు పొందుతారు.
మీకు కలిసి వచ్చే దైవం ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించెనా. వెంకటేశ్వర స్వామితో సమానమైన దైవం ఈ కలియుగంలో లేడు. ఆ యొక్క బ్రహ్మాండంలోనే వెంకటాచల క్షేత్రంతో సమానమైనటువంటి దివ్యక్షేత్రం మరొకటి లేదు అని చెప్పి తెలుసుకొని స్వామివారి కన్నులారా స్వామివారిని దర్శించండి. మీకు కలిసి వచ్చే వర్ణం తెలుపు, గోధుమ రంగు, నీలం వర్ణమని గ్రహించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారులకు ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 14గా ఉన్నది, రాజపూజ్యత 4, అవమానం 5. మీ మనసుకు నచ్చిన వారు మీ జీవితంలోకి వస్తారు. ఎవరినైతే మీరు అభిమానిస్తున్నారో, ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు మీ జీవిత భాగస్వామి అవుతారు. ఈ యొక్క 2021లో మీ మనసుకు నచ్చినటువంటి మనోహరమైనటువంటి సుందర ప్రదేశాలను ఈ సంవత్సరం మీరు తప్పక దర్శించుకుంటారు. భాగస్వామ్యం వ్యాపారం వలన ఒక్కొక్కసారి మీకు నచ్చినటువంటి వారిని కోల్పోతారు. మీకు నచ్చిన వారు మీ యొక్క పార్ట్నర్కి నచ్చకపోవచ్చు. మీరు బాగా అభిమానించేటువంటి వారు మీ పార్ట్నరును అభిమానించేటువంటి స్థాయిలో ఉండకపోవచ్చు. అది మీకు మనసుకి బాధని కలిగిస్తుంది ఈ సంవత్సరం. మనసుకు నచ్చిన ప్రతిభావంతులను, గాయకులను, కవులను, పండితులను మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మీరు సంగీత ప్రియులు, అలాగే పాండిత్య ప్రియులు, మృదు మధురమైనటువంటి కంఠము కలిగినటువంటి పండితులను సత్కరిస్తారు, వారి ఆశీస్సులను పొందుతారు. మీ ప్రాణం ఉన్నంత వరకు గాయకులను, పండితులను గౌరవిస్తారు, వారిని ఎప్పటికీ మీరు వదులుకోరు. ఉత్తములకు క్షణమే కోపం ఉంటుంది. మీరు ఉత్తమ జాతికి చెందినవారు. ఉత్తమే క్షణ కోపస్యాత్, మధ్యమే గటిగాద్వయం, అదమే స్యాదహోరాత్రం, పాపిష్టే మరణాంతక. ఉత్తములకు ఒక క్షణమే కోపం ఉంటుంది, మధ్యములకు 2-3 రోజులు ఉంటుంది. అధములు ఉంటారే, వారు ఒక 1 సంవత్సరం 6 నెలల పాటు ఉంటుంది. అదమేసియా దహోరాత్రం, కొంతమందికి రేయి పగలు పట్టుదలతో ఉంటారు వారు, కోపంతో. పాపిస్తే మరణాంతక, పాపిస్టు వాడికి ప్రాణం పోయేంత వరకు పగ పగ కోపం అంటారు. కాబట్టి మీరు పాపిస్టు వారు కాదు, అధములు కాదు, నీచులు కాదు, దుష్టులు కాదు, ఉత్తములు. ఉత్తమే క్షణ కోప, మీ కోపము చాలా అల్ప సమయం కలిగి ఉంటుంది. ఇప్పుడు కోప్పడతారు, మరి కొద్దిసేపటికి ఏమండి పండితులు గారు బాగున్నారా అని చెప్పి మరలా వారికి ఫోన్ చేసి సంభాషిస్తారు. అటువంటి సుకుమారమైనటువంటి లేత మనసు మీది. కాబట్టి మీరెవరిని నొప్పించకుండా ఉండేటువంటి నైజం వలన ఆ యొక్క లక్ష్మీ కటాక్షం రెట్టింపు లాభాలను ఈ సంవత్సరం అందిస్తుంది. మీ సలహా, మీ సహాయం ఎవడైతే తీసుకున్నారో వారు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. మీ మాటకు ఈ సంవత్సరం విలువ పెరుగుతుంది. మాట వరుసకు మీరు ఎదుటివారిని మీరు కోట్లు గడిస్తారులే అంటే నిజంగానే వారు కోటీశ్వరుడు అవుతారు. మాట వరుసకు మీరేంటండి ప్రొఫెసర్ అన్నారంటే వారు ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో ప్రొఫెసర్ పదవిని పొందుతారు. మీకేంటండి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారు, వారు నిజంగానే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవుతారు. తథాస్త దేవతా సంచారం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది ఈ 2021. కాబట్టి మిమ్మల్ని మీరు కూడాను గొప్పగానే భావించుకోండి. యద్భావం తద్భవతి అన్న చందంగా నేను విజయాన్ని పొందుతాను అంటే విజయాన్ని పొంది తీరుతారు. నాకు వివాహం అవుతుంది అంటే వివాహం అవుతుంది. నేను కోరిన స్త్రీని వివాహం చేసుకోవాలి అంటే వివాహం చేసుకుంటారు. విద్యార్థులైతే పట్టుదలతో నేను విజయకేతనం ఎగురవేయుదును అనుకోండి, విజయకేతనం తప్పక ఎగురవేస్తారు. మిమ్మల్ని ఎవరైనా కూడాను గొప్పగా మెచ్చుకుంటారు. మీరు ధనవంతులుగా, గొప్పవారుగా, మీకు మీరుగా ఈ యొక్క సమాజంలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తులుగా కీర్తిని పొందుతారు. ఈ 2021 ఈ వృశ్చిక రాశి వారికి నక్క తోక తొక్కినంత చందంగా అన్నింటా లాభాలు తెచ్చిపెడుతుంది. 2021 అంతా మీకు 4-5 రెట్టింపు లాభాలను కలిగిస్తుంది. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. వాయమ్మ వారికేమిటిలే, అమ్మో నాయనో అని అంటే
నరుల దృష్టి వలన నల్ల బండ కూడా పగిలిపోతుంది అంటారు కదా. అలాగా ఈ యొక్క నర దృష్టి మీకు అధికంగా ఉంటుంది. దానికి పరిష్కారంగా కాలభైరవాష్టకాన్ని ప్రతి నిత్యము నిద్ర లేవగానే పఠించండి. నిద్ర లేవగానే కాలకృత్యములు తీర్చుకొని శుచిగా స్నానం ఆచరించి దర్భాసనం మీద కూర్చొని పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పూలదండ వేసి ధూపదీప నైవేద్యములతో స్వామివారిని కర్పూర నీరాజనాలతో చక్కగా పూజించి కాలభైరవాష్టకం దేవరాజ్య సేవ్యమాన పవనంగ్రీ పంకజం వేళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాద కాలభైరవం భజే అని ఆ స్వామిని భజించండి. నర ఘోష నివారణ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఉద్యోగ లేనటువంటి వారికి మంచి ప్రమోషన్స్ ఉంటాయి. యోగా ధ్యానం వలన మీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది అని గుర్తిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. మంచి పేరు కీర్తి లభిస్తుంది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే దైవం శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అలాగే సోమవారం రోజున పరమశివుణ్ణి భోళాశంకరుణ్ణి అభిషేకించండి. హర హర మహాదేవ శంభో శంకర భోళాశంకర నమ శివాయ నమ శివాయ. ఈ సంవత్సరం కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు ధరించండి, గోధుమ రంగు ధరించండి, నీలం వర్ణం చక్కగా మీరు ధరించండి. విజయకేతనాలు ఎగురవేయడం తథ్యం తథ్యం తథ్యం. తదుపరి ధనురాశి. ఈ రాశి వారులకు ఆదాయం 11గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యత 7, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. చాలామంది ప్రైవేటు సంస్థలలో పనిచేసేటువంటి వారు ఎక్కడ రెట్టింపు వేతనం లభిస్తే అక్కడికి, కర్ణాటక అంటే కర్ణాటక, కేరళ అంటే కేరళ, ప్రత్యేకించి గ్రూప్ సబ్జెక్టులో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ అధికంగా శాలరీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళి స్థిరత్వం లేక చాలా బాధలు పడి ఉంటారు. ఈ సంవత్సరం వారికి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులకు అమోఘమైనటువంటి కీర్తి లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీరు అధిగమిస్తారు, ముందుకు వెళతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, వైద్యుని సలహాలు సంప్రదింపులు పాటించండి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది, విజయం వరిస్తుంది. సహోదరులతో సోదరీమణులతో మీకు మేలే కలుగుతుంది. రాజకీయ నాయకులైనటువంటి వారి యొక్క నిర్ణయం అనేది ప్రజల యొక్క శ్రేయస్సుకై తీసుకుంటారు. ప్రజలందరిలో మీరు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ముఖ్యమైనటువంటి సభలు సమావేశాలలో మీరు ప్రసంగించి అవార్డులు మీరు పొంది అందిపుచ్చుకుంటారు. ఏ దేవుడికైనా ఏ దేవతకైనా మనం చేసేటువంటి సేవ భావం ఆరాధన మనస్సు పవిత్రంగా ఉంటే ఆ యొక్క భగవంతుడు వెంటనే మన కోరికలు తీరుస్తాడు. ఏమిటోనండి, తిరుపతి, భద్రాచలం, అన్నవరం, విజయవాడ, ద్వారకాద్రిమల, సింహాచలం, అన్ని క్షేత్రాలు దర్శించాను, మా కోరికలు నెరవేరలేదు అంటే మన మనస్సు అనేది నిశ్చలంగా ఉండాలి. చేసేటువంటి పనిలో ఏకాగ్రత అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మనం పూజ చేస్తున్నాం అనుకోండి, మిగిలిన పనులన్నీ పక్కన పెట్టాలి. దేవాలయానికి వెళ్ళామనుకోండి, భగవంతుని మీదనే మనసు లగ్నం చేసి మన కష్టాన్ని చెప్పుకోవడం వలన ఈ 2021 ధనురాశి వారికి సకల కష్టాలు తొలగిపోతాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో మీకు సీటు లభిస్తుంది. ఐఏఎస్, ఐపిఎస్, ఐఐటి, త్రిబులీ లాంటి ఎవరైతే ప్రయత్నం చేశారో వారికి అనుకూలమైనటువంటి విధంగా ఫలితం దక్కుతుంది. అలాగే మీరు విందు వినోదాలు అనేటువంటి వాటికి ఈ సంవత్సరం కాస్త దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వినోదానికన్నా విందుల కన్నా మీ జీవితాశయం గొప్పది అని మీరు ఈ సంవత్సరం భావిస్తారు. అదేవిధంగా లక్ష్యం వైపు మీరు ప్రయాణిస్తారు. మనసుని బాధ పెట్టేటువంటి వారికి ముందొక మాట వెనుకాల ఒక మాట చెప్పేవారికి దూరంగా ఉండండి. శారీరకమైనటువంటి ధర్మాలను పాటించండి.
మీ దినచర్యలో భాగంగా ప్రతి నిత్యము కూడాను మీరు శివారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం శిరసా నమామి అని హనుమంతుల వారిని కనుక మీరు చక్కగా ఆరాధించినట్లయితే 2021 మీ జీవితాన్నే మలుపు దిప్పుతుంది. ఆయన అద్భుతమైనటువంటి మహామేధావి. సూర్యుని వద్ద వేద శాస్త్రాలు నేర్చాడు. నూనం వ్యాకరణం కృష్ణము అనేనా బహుదాశ్రుతం. శ్రీరాముడే మెచ్చుకున్నాడు. ఆహా ఏమి మధురమైన కంఠం అని చెప్పి ఎంత అపశబ్దము పలుకటమే లేదు. ఈయన మాటలో కానీ ముఖ కవళికలలో కానీ ఎంత గొప్ప పండితుడు అని శ్రీరాముడే మెచ్చుకున్నాడు. అలాంటి పండితుడైనటువంటి హనుమంతుణ్ణి మీరొక 11 మంగళవారాలు క్రమం తప్పకుండా స్వామివారికి తాంబూలం ఇచ్చిరండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ధరించాల్సినటువంటి వర్ణం ఈ సంవత్సరం అంతా కూడాను ప్రత్యేకించి మీరు గోధుమ వర్ణానికి ఎక్కువ ప్రత్యేకత ఇవ్వడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులు స్త్రీలకు వెంటాడుతాయి, కాబట్టి వైద్యుని సలహా తీసుకోవాలి. స్త్రీలైనటువంటి వారికి మీ జీవితాశయం నెరవేరుతుంది. మీరు అభిమానించేటువంటి వారు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు. ప్రేమించినటువంటి వారితోనే మీ యొక్క వివాహం జరిగి తీరుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారులకు ఆదాయం 14 వ్యయం 14గా ఉన్నది, రాజపూజ్యం 3 అవమానం 1గా ఉన్నది. మకర రాశి వారికి ఈ సంవత్సరం మీరెంతైతే శ్రమిస్తారో అంతటి లాభాలను పొందుతారు. విద్యార్థులైతే ఎన్ని గంటలు శ్రమిస్తారో అంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి పదవులను పొందేటువంటి ఉద్యోగాన్ని మీరు దక్కించుకుంటారు. ర్యాంకులను మార్కులను అందిపుచ్చుకుంటారు. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి, కాబట్టి భూములను అమ్మడం కొనడం చేసేటువంటి సందర్భాలలో ఆ భూమికి అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి మీరు ఆ యొక్క భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేసేటువంటి భూ విషయంలో జాగ్రత్తలు పాటించడం చెప్పదగినటువంటి సూచన. మాయమాటలు చెప్పేటువంటి మధ్యవర్తుల మాటలు వినడం వలన అటు ధనము నష్టమవుతుంది, మీ అమూల్యమైన సమయము నష్టమవుతుంది. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉంటారు, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో అమోఘమైన విజయాలను పొందుతారు. అలాగే స్నేహితులతో ఆత్మీయులతో ఆనందంగా ఉంటారు. మీరు ఏ పని చేసినా కూడాను ఫలితం దక్కుతుంది. అది ఏ విధమైనటువంటి గొప్ప కార్యక్రమమైనా మీ యొక్క చురుకుదనంతో న్యాయంగా చేసేటువంటి మీ యొక్క ప్రయత్నం వలన సఫలీకృతమవుతారు. ఈ సంవత్సరం కరోనా వలన మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠం వలన ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చెప్పదగినటువంటి సూచన. బాగా ఆదాయం ఉన్నది కదా 14, వ్యయం కూడా 14 చేయడం వలన మరి భవిష్యత్తు ప్రణాళికలు మీకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. కావున ఈ రాశివారు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వారికి ఒకచోట లాభం లేకపోయినా మరొక చోట మీకు రెట్టింపు లాభం వస్తుంది. ఒక ఊరిలో కొంత నష్టం వచ్చినా మరొక ఊరిలో మీరు కొన్నటువంటి రియల్ ఎస్టేట్ ఆ యొక్క ఫ్లాట్ బిజినెస్ అనేది అక్కడ ఇక్కడ పోయినటువంటి నష్టం అక్కడ పూడ్చుకుంటారు. ఆ విధంగా ఉన్నది ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు. ఫాస్ట్ ఫుడ్ రంగంలో ఉండేటువంటి వారికి, హోటల్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి. అలాగే ఎవరైతే మీ ఇంటిలో పెద్దలున్నారో వారి యొక్క పాదాలకు నమస్కరించడం వలన గురుబలం పెరుగుతుంది. తల్లిదండ్రులకు అలాగే తాతగారికి, అమ్మమ్మ నాయనమ్మ వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు తీసుకోవడం వలన అన్నింటా మీకు శుభం కలుగుతుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటువంటి వారికి మంచి లాభాలు ఈ సంవత్సరం ఉంటాయి. స్త్రీలైనటువంటి వారు తలస్నానం ఆచరించకుండా శుక్రవారం రోజున దైవారాధన చేయకుండా మీరు తలస్నానం చేసిన తర్వాతనే దైవ ఆరాధన చేయండి. ఈ సంవత్సరం అంతా కూడాను ప్రతి శుక్రవారము స్త్రీలు
తలంటు కొని దీపారాధన చేయడం వలన అన్నీ మీకు వశమవుతాయి, మీ కోరికలు రెట్టింపు ఉంటాయి, ఆరోగ్యం కుదురబడుతుంది, కోరిన కోరికలను నెరవేర్చుకుంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు అన్నింటా విజయం వరిస్తుంది, దైవానుగ్రహం వలన అన్నీ కూడాను శుభ పరిణామాలను చోటు చేసుకుంటాయి. మీరు ఈ సంవత్సరం అంతా కూడాను శివాభిషేకం చేయడం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. చెరుకు రసంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించండి, సకలము మీకు వశమవుతాయి, అన్నింటా విజయాన్ని పొందుతారు, ఆరోగ్యం, భోగం, భాగ్యం, సిరి సంపదలు, వస్తు వాహన ప్రాప్తి మీకు లభిస్తూ ఉంటుంది. మీరు ధరించాల్సినటువంటి వర్ణం ఈ సంవత్సరం లేత ఆకుపచ్చ వర్ణము లేదా లేత గోధుమ రంగు పసుపు రంగుని ధరించడం వలన శుభవీక్షణ ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 14గా ఉన్నది, రాజపూజ్యం 6 వ్యయం 1గా ఉన్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సామాజికంగా రాజకీయంగా వచ్చేటువంటి మార్పులన్నీ కూడాను మీ యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. విద్యా వైజ్ఞానిక రంగంలో పోటీ పరీక్షల్లో విజయం వరిస్తుంది, అలాగే విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. అన్నింటా కూడాను మీకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే లక్కీ డ్రా, జోదం ఆటలు వీటిలో ఎక్కువగా శ్రద్ధ చూపుతారో ఈ సంవత్సరం 2021 వాటికి దూరంగా ఉండాలని చెప్పదగిన సూచన. ఏ దేవుడికైనా ఏ భగవంతునికైనా అభిషేకం చేసేటువంటి సమయంలో మనం మనస్సునే లగ్నం చేయాలి, మరో కార్యక్రమాన్ని పెట్టుకోకుండా ఉండాలి. టీవీ చూస్తూ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం చేసినంత మాత్రాన ఆ యొక్క భగవంతుని కటాక్షం కలగదు అని తెలుసుకోండి. మీరు ఏదైతే మీ ప్రమేయం లేకుండా కొన్ని రంగాల్లో అభివృద్ధి పొందాలని కోరుకుంటారో ఆ రంగాలన్నీ కూడాను మీ యొక్క తోటివారి వలన, స్నేహితుల వలన లాభాలు అందిపుచ్చుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీద ఏదైతే వ్యాపారం ప్రారంభిస్తారో అది రెట్టింపు లాభాలను అందిపుచ్చుకుంటుంది. మిత్రవర్గం వారికి మీరు ఏ సహాయం చేసినా కూడాను వారు మర్చిపోరు. శత్రువులు కూడా మీరు మిత్రులవుతారు. ఆ విధంగా క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం అందిపుచ్చుకుంటారు. అడ్వకేట్ రంగంలో ఉండేటువంటి వారు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడాను. అందరూ మీ యొక్క ప్రేమ అభిమానాన్ని అందిపుచ్చుకుంటారు. ప్రత్యేకించి ఈ రాశి స్త్రీలకు చాలా బాగుంది. ఇష్టమైన ఉద్యోగం లభిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారికి కుటుంబం యొక్క పేరు, ప్రతిష్ట, కీర్తిని నిలబడడంలో ఈ యొక్క స్త్రీలు చాలా సక్సెస్ అవుతారు. అన్నింటా మీ యొక్క ప్రేమ ఆదరణ అందరి మీద చూపుతారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు స్త్రీలకు కలిసి వస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడాను లక్ష్మీదేవిని ఆరాధించడం వలన రెట్టింపు లాభాలు కలుగుతాయి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన శుభవీక్షణ కలుగుతుంది. కలిసి వచ్చే వర్ణం తెలుపు రంగు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారులకు ఆదాయం 11గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది, రాజపూజ్యత 2, అవమానం 4గా ఉన్నది. ఈ రాశివారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడాను ఈ 2021 ఎంతో జాగ్రత్తగా మీరు బాధ్యతాయుతంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి శుభ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమస్య ఏదైనా మీ యొక్క మాటకారితనంతో అన్నింటినీ కూడాను మీరు విజయం సాధిస్తారు. అన్ని పనులలో కూడాను అనుకోనటువంటి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. అదేవిధంగా మీ యోగక్షేమాలు ఎవరైతే చూడాలనుకుంటారో వారికి మీరు బహుమతులు కూడా అందిస్తారు. అలాగే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను కూడాను చంటి బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. మీ డాక్యుమెంట్స్లో లోపాలు కొన్ని ఉంటాయి, వాటిని గుర్తించండి. మీ సలహాలు, సంప్రదింపులు పొందినటువంటి వారు మీకంటే రెట్టింపు లాభాలను పొందుతారు ఈ సంవత్సరం. మిమ్మల్ని సంప్రదిస్తే చాలు, వారికి నక్కతోక దొక్కినట్లుగానే కలిసి వస్తుంది. మిమ్మల్ని పలకరించి వెళ్ళినా కూడాను వారికి కలిసి వస్తుంది. చక్కగా
అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ పాత బాకీలన్నీ వసూలవుతాయి. ఫైనాన్స్, లక్కీ డ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపందాలు వీటికి దూరంగా ఉండడం ఈ రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగిన సూచన. అసూయ, ద్వేషం, పగ, కక్ష కలిగినటువంటి వారు మీకు ముందుగా మధురంగా మాట్లాడి వెనక మిమ్మల్ని విమర్శిస్తారు. వారిని గుర్తించండి, వారికి దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, స్నేహితుల మధ్య స్నేహ పరంపర కొనసాగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది. విద్యా, ఉద్యోగ, సాంస్కృతిక, క్రీడారంగాలలో విశేషంగా మీరు రాణిస్తారు. ఈ రాశి స్త్రీలకు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో తప్పక నియమితులవుతారు. ఎలాగైనా విజయం సాధిస్తారు. మీ మొండి పట్టుదలతో విజయం సాధించాలనుకుంటారు, సాధిస్తారు. ఐశ్వర్యాన్ని పొందుతారు. మీ తల్లిదండ్రులతో మీకున్నటువంటి అనుబంధం వలన మగపిల్లల కంటే కూడాను స్త్రీలే తల్లిదండ్రులను ఎక్కువగా చూసుకుంటారు ఈ రాశివారు. ఉద్యోగంలో స్థిరపడినటువంటి వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్నింటా అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారికి కలిసి వచ్చేటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. చక్కగా స్వామివారిని ఆరాధించండి. సోమవారం రోజున బోళా శంకరుడైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క నామస్మరణ గావించండి. చక్కగా ఆ స్వామి నామామృతాన్ని ఆస్వాదించండి. ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుడు గొప్పవాడని మీరు తెలుసుకోండి. దివి జక్ష్మారుహ ధేనురత్న ప్రస్ఫురన్ రత్నసాణువు నీ విల్ నిధీశ్వరుడు నీ శకుండు అర్ణురాశి కన్యా విభుండుని విశేషార్చకుడు నీకెన్నగనుడు గల్గునే నీవు చూచి విచారించములే వినమ్మడు శ్రీకాళహస్తీశ్వర. కల్పవృక్షమే నీ నీడలో ఉంటుంది కదయ్యా శివయ్య. బంగారు మేరుపర్వతమే నీ ఇల్లు కదయ్యా. చతుర్దశ భవనాల అధిపతి శ్రీ మహావిష్ణువే నీ యొక్క మిత్రుడు, నీ యొక్క సకుడై ఉన్నటువంటి వాడు. కుబేరుడు కూడా ఉన్నాడు కదా, నాకు వరాలను ఇవ్వమని చెప్పి చక్కగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమశివాయ అని స్వామివారిని దర్శించండి. శ్వేతవర్ణాన్ని చక్కగా ఈ సంవత్సరం, లేదా లేత పసుపు వర్ణాన్ని ధరించండి, అంతా శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. శ్రియ కాణందాయ శ్రియ కాణందాయ కళ్యాణ నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయోస్తు.